మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఏదో ఒక కారణం చేత కుటుంబంలో గొడవలు జరగటం, మనశ్శాంతి లేకపోవటం, అకారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఆర్థిక సమస్యలు అని చెప్పవచ్చు. చాలామంది డబ్బును సంపాదిస్తున్నా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు. దీని వలన ధన సమస్యలు ఏర్పడతాయి. మరి ఇటువంటి సమస్యలతో బాధపడేవారు దశమి శనివారం రోజు ఏమి చేయటం ద్వారా మీ సమస్యలు తొలగి ఆనందంగా ఉంటారో ఈరోజు మనం తెలుసుకుందాం. దశమి రోజున మనం ఏ పని చేసినా అది విజయవంతంగా పూర్తవుతుందని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే దశమి అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. మీరు ఆర్థిక సమస్యలతో లేదా ఇతర సమస్యలతో బాధలు పడుతున్నట్లయితే లక్ష్మీదేవికి పూజ చేయటం వలన ఆ సమస్యల నుండి బయటపడి త్వరలోనే ధనవంతులు అవుతారు. శనివారం సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత మీ పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకుని మీ ఇష్టదైవానికి పసుపు కుంకుమలతో అలంకరించి ఎరుపు లేదా తెల్లటి పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా దీపారాధన చేయాలి. దీపారాధన అనేది 4 ప్రమిదలను తీసుకుని ప్రమిద కింద ప్రమిదను పెట్టి కుంకుమ బొట్టును ప్రమిదకు 3 వైపులా పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి ఒక్కొక్క ప్రమిదలో 3 వత్తులను వేసి వెలిగించాలి. తరువాత లక్ష్మీ అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పండ్లను సమర్పించాలి. అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత మీ సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుని నమస్కారం చేసుకోవాలి. 2 ప్రమిదలను అమ్మవారి దగ్గర ఉంచి మరొక 2 ప్రమిదలను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. దీపాలు పెట్టే ముందు గుమ్మాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి గుమ్మానికి 2 వైపులా దీపాన్ని పెట్టాలి. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు. పూజ చేసేటప్పుడు ఏం చేసినా చేయకపోయినా దీపాలు మాత్రం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. దీపారాధన చేయటం వలన దేవతలు మీ సమస్యలను తీరుస్తారు. అటువంటి దీపారాధనను ప్రతిరోజు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీరు కూడా ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలతో బాధలు పడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్న విధంగా దశమి శనివారం రోజు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.